హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో అయితే నిన్న మార్నింగ్ తీసానండి. పిల్లలకైతే పౌర్ణమి రోజు స్కూల్ సెలవు ఇవ్వలేదండి. ప్రతి సంవత్సరం సెలవు ఇచ్చేవాళ్ళు, ఈ సంవత్సరం అయితే సెలవు ఇవ్వలేదు. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి నేను గుడికి వెళ్ళాలని మార్నింగే లేచి పనులన్నీ చేస్తున్నాను. మేమైతే ప్రతి సంవత్సరం సముద్ర స్నానానికి వెళ్తామండి పౌర్ణమి రోజు. నేనైతే ముందుగా ఇల్లంతా క్లీన్ చేసుకుని వాకిట్లో అయితే ముగ్గేస్తున్నాను. నా ఛానల్ అయితే ఎప్పుడో స్టార్ట్ చేసినా, నేనైతే పోయిన సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి రోజే స్టార్ట్ చేశానండి వీడియోస్ పెట్టడం. అవి కూడా లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని కాదండి, ఓన్లీ షార్ట్సే పెట్టేదాన్ని. షార్ట్స్ కూడా చాలా తక్కువగా పెట్టేదాన్ని సాంగ్స్ యూస్ చేసి. ఆ శివయదయ్ వల్ల, మీ సపోర్ట్ వల్ల అయితే మన ఛానల్కి మంచి వ్యూస్ వచ్చాయండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకైతే స్నానం చేసి పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. నేనైతే వంకాయ కూర వండానండి. మా పిల్లలు అయితే వంకాయ కూరని అస్సలు ఇష్టపడరు. నాకు పెళ్లి కాకముందు అయితే వంకాయ కూర మా ఇంట్లో బాగా ఉండేవాళ్ళు అండి, మాకు చాలా ఇష్టం. కానీ పెళ్ళైన తర్వాతే తెలిసింది వంకాయ కూరను కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారా అని. మా బావ అయితే ఈ వంకాయ కూర అంటేనే పురుగును చూసినట్టు చూస్తాడండి. ఇంకా ఆయన అలవాటే పిల్లలకు కూడా వచ్చింది, అస్సలు ఇష్టపడరు. కానీ అలవాటు చేయాలని ఉండటమే. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అండి. నేనైతే ఓ పక్క చట్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా అన్నం కూర వండేసి ఇడ్లీ అయితే వేసేసానండి. పిల్లలైతే ఇంకా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. పిల్లలనైతే స్కూల్కి పంపించిన దగ్గర నుంచి నేను కూడా స్నానానికి అయితే బయలుదేరానండి. మా ఇంటి పక్కన అన్నయ్య వాళ్ళ కొడుకు కోడలు వెళ్తుంటే వాళ్ళ బండి మీద అయితే వెళ్ళాను. ఇలాంటి టైంలో అయితే మా బావ బాగా గుర్తొస్తాండి, ఆయన కూడా ఉంటే పక్కన బాగుండేది అని. కానీ ఏం చేస్తాం, ఆయనేం అక్కడ మేమేం ఇక్కడ, తప్పదు కదా. మేమైతే స్నానానికి వెళ్ళి ఆ సముద్రం ఒడ్డున అయితే పూజ చేయడానికి శివయం చేసామండి. మేమైతే పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేసి సముద్రం ఒడ్డున ఇలా అయితే శివయం చేసి శివయ్యకి అయితే పూజ చేస్తామండి. నేనైతే అక్కడ బియ్యపిండి ప్రమిదలు చేస్తున్నాను. మాకు తెలిసిన విధంగా అయితే పూజ కంప్లీట్ చేసామండి. ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ అయ్యప్ప స్వాములు ఉంటే అయ్యప్ప స్వాములకి తాంబూలం ఇచ్చామండి. తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత గౌరీదేవిని అయితే తీసుకెళ్ళి కలిపేశాము. నాతో పాటు వచ్చిన అమ్మాయి అయితే సముద్రంలో నుంచి బయటికి రావట్లేదండి. ఇంకాసేపు అని సముద్రం లోపలే ఉంది చాలాసేపు. ఎంతమందికి సముద్ర స్నానం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కొంతమంది పిల్లలు అయితే పారిపోతుంటే కొంతమంది పిల్లలు అయితే లోపల నుంచి బయటికి రావట్లేదు. సముద్రం పక్కనే ఆంజనేయ స్వామి గుడి, శివుని విగ్రహం ఉన్నాయండి. అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము. మేమైతే పగలంతా ఉపవాసం ఉండి ఇంకా నైట్ అయితే పొంగళ్ళు చేసుకుని టెంపుల్కి వెళ్తామండి, పక్కనే ఉన్న శివాలయానికి. మేము నైట్ టెంపుల్కి వెళ్ళేసరికి జ్వాలాతోరణం అయితే స్టార్ట్ చేశారండి. ఈ జ్వాలాతోరణం వెలుగుతుండగా అమ్మవారిని స్వామివారిని తీసుకుని 3 సార్లు అయితే తిరుగుతారండి. జ్వాలాతోరణం కాలిన తర్వాత అయితే విభూతిని తీసుకుని నుదుటిని పెట్టుకుంటారండి. కాలుగా పడిన గడ్డిని అయితే తలకు కొంచెం తీసుకెళ్తారు. 2 పరకలు బీరువాలో పెట్టుకుని మిగిలింది గేదెల పశువుల దానాలు వేస్తారు. ఇంకా శివాలయంలో అయితే దీపం వెలిగించుకుని మేమైతే దర్శనం చేసుకుని ఇంటికి అయితే బయలుదేరామండి. నేను మార్నింగ్ నుంచి పెట్టిన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.